దాదా రాజేష్ దాదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవ్వరుగా అనిపించినా ఇడిచిపెట్టేదేలే అలా జీతంలోకించి సగానికి సగం వసూలు చేస్తా ఇయ్యకుంటే ఎట్లా నాన్న చేసి వసూలు చేసుడే అగు పిల్లెవలో వస్తుంది చూస్తే సాఫ్ట్వేర్ పిల్లలు ఎక్కడ ఉన్నది పోయి మన వాటా వసూలు చేద్దాం స్టాప్ 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 కింద పట్ట చాక్లెట్ దేనికండి వేరే కొనుక్కొని తినొచ్చు కదా ఏ ఏం కింద పట్ట చాక్లెట్ తినటో లేక కనిపిస్తున్నానా దాదా అమ్మో నేను ఎక్కడికి రాను నాకు భయం నేను ఎక్కడికో దాదా అంటలేను నేను దాదా రాజేష్ దాదా అని చెప్తున్నా అంటే ఇప్పుడు నా కళ్ళకు గుడ్డ కట్టేసి నా చేతులు ఎనక కట్టేసి నా ముక్కుకు మత్తిచ్చి నన్ను కార్ లెక్కించుకొని కిడ్నాప్ చేస్తారా చుప్ నోర్బై నేను కిడ్నాపర్ని కాదు చంద్రం దాదా కమిషన్ ఏజెంట్ని చంద్రం దాదా కమిషన్ ఏజెంట్ని అవు ఏం చేస్తుంటావు నన్నే కొడతావా నన్నే కొడతావా ఐఎమ్ సారీ అండి ఐఎమ్ రియల్లీ సారీ కావాలని మిమ్మల్ని కొట్టలేదండి మీరు ఏం చేస్తారు అన్నప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు ఇలా కొడతా ఇలా కొడతా అని చెప్పడానికి కొట్టానండి ఐఎమ్ రియల్లీ సారీ ఏయ్ నువ్వు కోపం వస్తే కొడతావా నవ్వొస్తే అని నవ్వుతావా అని అడగలే పైసలు పైసల కోసం ఏం చేస్తావు అని అడుగుతున్నా మా నాన్న జేబులోంచి దొంగతనం చేస్తా అరే నేను అడిగేది ఉద్యోగం ఉద్యోగం ఏం చేస్తావని అడుగుతున్నా సాఫ్ట్వేర్ గెటప్ చూస్తే కనిపించట్లేదా గదే కావాలి మనకు కూడా కానీ ఇంతకు నీ జీతం ఎంత 80,000 అవునా అయితే తీ 20,000 కమ్సే కమ్ 20,000 అన్నది ఇవ్వాలి తీ బిడ్డ తీ 20,000 నువ్వు ప్రతి నెల కనీసం 20,000 అన్న మా చంద్రబాబు కోసం పంపించాలి ఫండ్ అసలు ఆయనకి నేను ఎందుకు పంపిస్తా ఎందుకు పంపిస్తావా నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్లొచ్చింది తెలుసా ఇంటర్వ్యూ అటెండ్ అయితే వచ్చింది ఇంటర్వ్యూ అటెండ్ అయితే వచ్చింది ఏ అట్లా కాదు హైదరాబాద్కు సాఫ్ట్వేర్ ఫీల్డ్ని తీసుకొచ్చింది మా చంద్రబాబు ఏమిటి బాబు ఏమన్నా హైదరాబాద్కు సాఫ్ట్వేర్ ఫీల్డ్ని తీసుకొచ్చింది మా చంద్రబాబు అందుకని ఏమి సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళందరూ జీతం లెక్కించి మా బాబుకు ఫండ్ ఇవ్వాలి వాటా ఇవ్వాలి బరాబర్ ఇవ్వాల్సిందే నేను వసూలు చేస్తా మా బాబు కోసం నేను ఐటీ పెట్టాను నేర్చుకున్నాడు డబ్బులు సంపాదిస్తున్నారు లేదా నాకు రాయల్టీ పే చేయాలా నాకు రాయల్టీ పే చేయాలా పార్టీకి అట్లనా మరి బెంగళూరు చెన్నై ఢిల్లీ బొంబాయి అక్కడ ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి అవి కూడా మీ చంద్రబాబు పెట్టించిండా అవన్నీ మాకు తెలియదు బాయ్ మా చంద్రబాబు చెప్పిండు మీరు పైసలు ఇవ్వాలి గంతే సరిపోయారు ఇద్దరు హైదరాబాద్ అన్ని పరిస్థితులకు అనుకూలమైన ప్రదేశం కాబట్టి కంపెనీలు వస్తే అవి చంద్రబాబు ఆయన ఖాతాలు వేసుకొని మమ్మల్ని పైసలు ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తావా ఎందుకు ఇస్తావు అడిగే తందుకు కొంచెం అన్న సిగ్గు సిగ్గు ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ ఎంప్లాయి ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాయల్టీ కట్టాలని చెప్పి సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం అచ్చం పిట్టల ధర లెక్కనే చేస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు ఈ పిట్టల ధర ఈ గప్పాలు సేమ్ టు సేమ్ పైసలు ఏమేమి లేవు నడివించి